మనోహర్, మనోహర్, మనోహర్. ఏంటి నాద గారు, బెడ్ అంతా నువ్వే ఆక్రమిస్తే ఇంకా నేనెక్కడ పడుకోవాలి? పడుకోండి. ఏంటి ఈ ప్లేస్ లోనా? సారీ, చూడండి బెడ్ అంతా మీకు వదిలేశాను. గుడ్ నైట్. నిన్ను ఒకటి రాధా, నీ చిట్క నిన్నే చిక్కుల్లో పడేయబోతోంది. వేపాకుల పొగలో ఒక్క లవంగం వేస్తే దోమలు పోతాయి, కానీ గుప్పెడు లవంగాలేస్తే మనిషే పోతాడు. సారీ నానమ్మా, నువ్వు నాకు చాలా పెద్ద సపోర్టర్, కానీ రాధని బ్లేమ్ చేసి ఇంటి నుంచి తరిమేయాలంటే నిన్ను బలి చేయక తప్పదు. Yes, it's working.
దేవకి నాకేమీ కనబడలేదేంటి అబ్బా దేవకి 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 అమ్మా అయ్యో దేవకి మనోహర్ వెరీ గుడ్ బాయ్ ఇన్నోసెంట్ డీసెంట్ తెలుసా మీకు నిద్రలో కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ఇడియట్ రా బంగారం నిద్రపోదాం కలల తోటలో విహరిద్దాం రా బంగారం చిచ్చి నిన్ను నిద్రంతా చెడగొడుతున్నాడు మాధవి త్వరగా రండి అత్తయ్య గారు ఏమైంది ఎవరు అరుస్తున్నారు దేవకి మేడం దేనికో అరుస్తున్నారు పద చూద్దాం అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు శేషు నానమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది బాగానే ఉంది గాయత్రి అత్తయ్య గారు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా లేదమ్మా నేను బాగానే ఉన్నాను రాత్రి నీకు అలా జరిగిన దగ్గర నుంచి
ఎవరు సరిగ్గా నిద్రపోలేదమ్మా. మాధవ్ అయితే పూజ గదిలోనే కూర్చుంది. అవును అత్తయ్య గారు, మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూసి నా మనసు విలవిల్లాడిపోయిందనుకోండి. అందరం చాలా భయపడిపోయాం నానమ్మా. పెద్దమ్మ రాత్రంతా నీ దగ్గరే కూర్చుండిపోయింది. నిన్ను మళ్ళీ మామూలు మనిషిలా చూస్తామనుకోలేదు నానమ్మా. నిన్నలా చూసేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. నీకోసం ఆ దేవుణ్ణి ఎంతగా మొక్కానో, ఆ దేవుడే నా కోసం నిన్ను కాపాడాడు. నా బంగారు తల్లి, నేనంటే నీకెంత ప్రేమమ్మా. హాయిగా ఏసీ వేసుకుని పడుకుంటే ఇంత బాధ ఉండేది కాదు కదమ్మా. ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అసలు రాత్రి ఏమైందో నాకు గుర్తులేదురా. మంచి నిద్రలో ఉండగా బాగా దగ్గొచ్చింది. లేద్దామని ప్రయత్నిస్తే గదంతా ఒకటే పొగ. కళ్ళు కనిపించలేదు, ఒకటే దగ్గు ఆయాసం. బయటికి రాబోయాను, అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. అంతే అని అంత తేలిక ఇలా చెప్పేస్తున్నావు. డాక్టర్ గారు ఎంతలా కోప్పడ్డారో తెలుసా? ఎవరైనా ఈ కాలంలో కూడా అలా పొగ వేసుకుని పెట్టుకుంటారని అరిచారు. అంతేకాకుండా ఆ పొగలో ఎక్కువ లవంగాలు వేయడం వల్లే ఆ పొగ చుట్టేసుకుని ఆ ఘాటుకి నీకు ఊపిరి ఆడలేదు. నాకేం తెలుసు తల్లి, రాత్రి దోమలు కుడుతున్నాయంటే అదిగో ఆ రాధే ఆ చిట్కా చెప్పింది. ఆ చిట్కా వేసినందుకే డాక్టర్ గారు బాగా తిట్టారు. ఇంకా నయ్యం, సమయానికి వదిలి నిన్ను చూడబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండేదని కాదు, అంత సీరియస్గా నిద్రలోకి వెళ్ళిపోయావు తెలుసా? మరే డాక్టర్ గారు అవసరమైతే ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వస్తుంది అన్నారు. అంతా మా అదృష్టం, మీకేం కాలేదు. నారాయణ, పరమేశ్వర, దుర్గమ్మ తల్లి, మీరందరూ ఉండి నన్ను కాపాడారు. చేసిందంతా చేసేసి ఏమి ఎరగనట్టు అలా గుడ్లు అప్పగించి చూస్తావేంటే. నిజం చెప్పు, నేను నీ మీద చిరాకు పడుతున్నానని కావాలనే అలా చేశావు కదా? లేదు బామ్మగారు, మీరు నాకు దైవంతో సమానం. మీకు హాని చేయాలని కళ్ళు కూడా అనుకోను. చాలే నోర్మి, రాత్రి పొగ పెట్టింది నువ్వే కదా. నేనే. మరి అందులో లవంగాలు నువ్వు కాక మరెవరైనా వచ్చి ఎందుకేస్తారు? ఎవరికి అవసరం? మీరు అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు బామ్మగారు. నేను అన్ని లవంగాలు వేయలేదు. అంటే నేనే సరదాగా వేసుకుని చావాలనుకున్నానా? అదేగా నువ్వు చెప్పేది? తను చెప్పేది కూడా వినండి బామ్మగారు. నేనెవరి మాట వినే పని లేదు. దేవకి, వాళ్ళిద్దరూ ఇక మీదట నా కంటికి కనిపించకూడదు. వాళ్ళ ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే పంపించేయి. Yes, I am waiting for this. అది మా అమ్మే వీళ్ళ కరెక్ట్. పోనీలే, మొత్తానికి ఒక పీడ అయినా వదిలిపోతుంది. నీకే చెప్పేది దేవకి, అలా మౌనంగా నిలబడి చూస్తున్నావేంటి? బామ్మగారు, మా గురించి మేడం వాళ్ళ మీద కోప్పడకండి, మేమే వెళ్ళిపోతాం. రారాదా. ఏంటి మనోహర్, ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తాం? ఇంట్లో వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూడాలంటే మనం ఇక్కడే ఉండాలి.
బామ్మగారా, నేను చేసింది తప్పే, కానీ నేనేం కావాలని చేయలేదు. నన్ను క్షమించండి ప్లీజ్. ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక రకంగా చంపాలని చూస్తావు నన్ను, అంతేగా నీ ప్లాను? చూడమ్మా, మనుషులన్న తర్వాత పొరపాట్లు చేస్తూ ఉంటారు, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. నీ ప్రాణాలు తీసేంత కక్ష రాదుకెందుకుంటుందమ్మా? తను పొరపాటును చేశానని చెప్తుంది కదా, వదిలేయమ్మా. నా ప్రాణాలు పోయేంత పరిస్థితి రావడం చిన్న పొరపాటు కాదురా. అత్తయ్య గారు, తను ఎవరికీ తెలియకుండా మీ గదిలో పొగ పెడితే తప్పు, కానీ తను వేపాకు పొగ వేసినప్పుడు నేను కూడా ఉన్నాను కదా. తను ఎన్ని వేస్తుందో చూసుకోపోవడం నాది కూడా తప్పే. నేను కూడా తన మీద కోపడ్డాను, ఇది తెలియక జరిగిన పొరపాటు అంతే. ఎవరు కావాలని చేసింది కాదు. రాధా మనోహర్లు మనకి ఎంతో మేలు చేశారు, చేసిన మేలంతా మర్చిపోయి ఒక్క తప్పుని పట్టుకోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి. నేనెంత చెప్పినా నా మాట వినే పరిస్థితుల్లో మీరు లేరు. ఎవరెక్కడైనా తగలడండి, నాకెందుకు? ఇదిగో ఇక మీదట మాత్రం నా గదిలోకి రాకూడదు వాళ్ళు. సరే అత్తయ్య గారు, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, ముందు నేను స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది. మాధవి, వెళ్ళి వేడినీళ్ళు పెట్టవే. ఇలా లేచిందో లేదో, అప్పుడే పనులు చెప్పడం స్టార్ట్ చేసింది. అలాగే అత్తయ్య. అన్నయ్య వదిన రాధా మనోహర్లని ఇంట్లోంచి వెళ్ళనివ్వరు, ఆశపడి వేస్ట్. ఎంత ప్లాన్ చేశానో ఒక్కసారిగా అంతా చల్లబడిపోయింది. ఛా, ఇదంతా దేవకి వల్లే. మేడం అండ్ సత్య గదిలో లేని టైంలో వెళ్ళి దువ్వెనుకో, లేదంటే డస్ట్బిన్లో ఉన్న హెయిర్ తీయాలంతే, సింపుల్ కదా. మరి ఇంకా ఎందుకు లేటు? పద జాబ్ కోసం పార్ట్నర్గా యాక్ట్ చేయడానికి వచ్చి చివరికి క్రైమ్ పార్ట్నర్స్లో అయ్యేలా ఉన్నాం. ఇంకా చేసేదేముంది, రండి పదండి రండి. గదిలో లేరు, ఇదే రైట్ టైం. నువ్వు వెళ్ళి మేడం హెయిర్ శాంపిల్ తీసుకొని వచ్చే. నువ్వేం చేస్తావు? ఇక్కడే నిలబడి డిస్కో డాన్స్ చేస్తా. అరే మ్యాడ్, నేను బయట కాపలా ఉంటాను, ఎవరైనా ఇటుగా వచ్చారనుకో నీ గట్టిగా విజిలేస్తాను, నువ్వు టక్కున బయటకు వచ్చేయచ్చు. కరెక్ట్ కరెక్ట్, పర్లేదు, నీకు పూర్తి పనిచేస్తుంది. నీ జడ్జిమెంట్ తర్వాత ఎవరో ఒకరు రాకముందే త్వరగా వెళ్ళి హెయిర్ శాంపిల్ తీసుకొని రా. వెళ్ళండి. త్వరగా తీసుకొచ్చేసే, వెళ్ళి వెళ్ళు. కానీ
గాయత్రి గారు, ఏంటి ఇలా వచ్చారు? దొంగ సచ్చినోడు విజిల్ వేస్తాను మర్చిపోయినట్టున్నాడు, ఇప్పుడేలా? అదేంటి అలా అడుగుతున్నారు? మా అమ్మ కత్తి దగ్గరికి నేను రాకూడదా? భలేవారే గాయత్రి గారు, ఎందుకు రాకూడదు? ఎంత చక్క రావచ్చు. అవును, మీరెందుకు ఇంత గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు? లోపలికి వినపడాలి కదా. వాట్? అదే, ఇది ఒక టైప్ ఆఫ్ ఓహకల్ ఎక్సర్సైజ్ అన్నమాట. అప్పుడప్పుడు ఇలా గట్టిగా మాట్లాడితే ఒకళ్ళు స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఈ రాత్రి ఇంకా బయటికి రాలేదేంటి? ఎందుకైనా మంచిది, ఈ ఫైల్ తీసుకెళ్ళడం బిడ్డ. మనోహర్ గారు, ఆర్ యు ఓకే? ఏంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? ఓకే, సంబంధం లేకుండా అంటే అది మరి. రాధా, నువ్వేంటి ఇక్కడ? అది మేడంని కలవడానికి వచ్చాను. అవునా, అమ్మేం చేస్తుంది? మేడం గదిలో లేరు. అమ్మ గదిలో లేదా? మరి నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? ఫైల్ ఫైల్ కోసం వచ్చాను. ఏం ఫైల్ అది? సిలబస్ ఫైల్. అకౌంట్స్ ఫైలా? నేను ఇంకా సిలబస్ ఫైల్ అనుకున్నాను. తీసుకున్నావు కదా, రామర్ వెళ్దాం. బాయ్ అండి. ఏంటి వీళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు నిజంగా ఫైల్ కోసమే వచ్చారా? అమ్మాయి గదిలోకి నువ్వు వెళ్ళడం ఏంటి? అమ్మాయి కదా, కానీ గదిలో అమ్మాయి లేదు కదా. ఇందాక చేసిన లేటుకి దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, చిటికలో వెళ్ళి ఎలా తీసుకొస్తాను చూడు. ఎవరైనా వస్తే విజిల్ వేయటం మర్చిపోకు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ముందు త్వరగా లోపలికి వెళ్ళు. వెళ్తానా? అలా ఉండు. కొంచెం టెన్షన్గా ఉంది. నిజంగా సత్య గదిలో లేదు కదా. ఏదో టెన్షన్లో అడిగాం దానికే. అయితే నువ్వెందుకు? నేను వెళ్తాను. నాకు ఆ మాత్రం ధైర్యం లేదనుకుంటున్నావా? కనపడుతుంది కానీ ధైర్యం మాటల్లో కాదు. ఈ మనోహర్ ఏదైనా చేతల్లోనే చూపిస్తాడు. చూడు, జాగ్రత్తగా చూడు. ఎవరైనా వస్తున్నారో కాస్త చూసుకో. ఇన్ని దువ్వెళ్ళు ఉన్నాయి, ఒక్క ఎంటర్ కూడా లేదు. హెయిర్ ఫాల్ అస్సలు లేదేమో.
ఏ షాంపూ యూజ్ చేస్తుందో కనుక్కోవాలి. కనుక్కుందల్లే, ముందు చూడు. చూస్తున్నా. కాని దొరక. పా, చూస్తున్నా. ఏంటి సడన్ గా నా రూమ్ లోకి అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అది నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? అది ఏంటి, ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నా. టెన్షన్ నాకా? అదేం లేదే. అది గుర్తొచ్చింది. నీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? ఎందుకు? ఊరికి నీకోసం ఏదైనా స్వీట్ చేయాలి అనిపించింది, అందుకే. ఏదైనా స్పెషల్ ఉందా? స్వీట్ తినాలంటే స్పెషల్ ఉండాలా? ఏంటి చెప్పు. యాక్చువల్లీ నాకు డబుల్ కా మీఠా అంటే ఇష్టం. అయితే అదే చేస్తాను. ఆగు. అరే, ఈ బెడ్షీట్ మీద దుమ్ముందే. వాషింగ్ కాదా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయాడా? ఎవరు? వెళ్ళిపోయాడు కాదు, పోయింది. కంట్లో నలకపోయింది అంటున్నా. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను తర్వాత కలుస్తాను. బాయ్. ఏంటి రాధ వింతగా బిహేవ్ చేస్తోంది? ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్ళింది? మళ్ళీ స్వీట్ అంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళిద్దరిని ఎంత త్వరగా బయటికి పంపిస్తే నాకంత ప్రశాంతంగా ఉంటుంది. మనోహర్, నీకు అసలు బ్రెయిన్ ఉందా? సత్యపేట వెనకాల ఎందుకు తాకున్నావు? లేకపోతే ఏం చేయండి? తను లోపలికి రాగానే హాయ్, వెల్కమ్ టు యువర్ రూమ్ అని స్వాగతం చెప్పాలా? ఆ టైంకి నా బ్రెయిన్ అంతవరకు ఆలోచించింది. నేను రాకపోయి ఉంటే ఏంటి నీ పరిస్థితి? ఏముంది, ఈ పాటికి ఇద్దరం బ్యాగులు సర్దుకుంటూ ఉండేవాళ్ళం. నీకన్నీ కామెడీని. సరే, ఏ శాంపిల్ దొరికిందా? ఎక్కడ దొరికిందండి, అక్కడ ఛాన్సే లేదు. గదిలో ఎక్కడ ఒక్క హెయిర్ ముక్క కూడా లేదు. చాలానే ట్రై చేశానండి, నాకు దొరకలేదు.
నిన్ను చిన్నప్పా ఇందాక తను బెడ్ మీద పడుకున్నప్పుడు హెయిర్ కిందకు వదిలేసింది, అప్పుడు చిక్కుకున్నట్టుంది. ఏదైతే నేను దొరికింది కదా చాలు. వ్రతం చెడిన ఫలితం దక్కడం అంటే ఇదేనే అవునండి. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా శాంపిల్స్ తీసుకొస్తున్నావని చెప్పు. ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎలాగైనా నిజం బయటికి రావాలి. వాళ్ళకి చెప్పేసి ఐసీయూకి షిఫ్ట్ చేయాలి. అలాగే సార్. రేపు రమ్మని చెప్పు. ఓకే సార్. హే హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. షీజ్ మై ఫ్రెండ్ రాధా. ఓ కూర్చోండి. ఏంట్రా అర్జెంటుగా కలవాలన్నావు? నీతో చిన్న పని పడిందిరా. రాధా ఆ శాంపిల్స్ ఇటువా. ఇవ్వరా హెయిర్ శాంపిల్స్. వీటిని టెస్ట్ చేసి వీళ్ళిద్దరి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో చెప్పాలి. నీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా. ఏంటోరా, తల్లంటావు కూతురంటావు, తప్పిపోయిందంటావు తిరిగి వచ్చిందంటావు, అయినా డౌట్ అంటావు. అది సరే, అసలు వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావురా? మేము అక్కడే వర్క్ చేస్తున్నావురా? ఎవరికైనా సరే మంచి జరగాలి కదండి. మన కళ్ళ ముందు ఎవరైనా మోసపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం? మీరు చాలా మంచోళ్ళమ్మా, బట్ ఇలాంటి మంచి వాళ్ళే ఎక్కువ సార్లు మోసపోతుంటారు. ఎనీవే మన ఫ్రెండ్షిప్ కోసం నేను రిస్క్ తీసుకుంటాను. ఈరోజే ల్యాబ్కి సెండ్ చేస్తాను, రేపు రిపోర్ట్స్ రాగానే కాల్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ రా. అసలు విషయం గుర్తుంది కదా, ఈ మ్యాటర్ అక్కడ లీక్ అవ్వకూడదు. పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కదా, బయటకు వస్తే పరువు పోతుంది. మీరెంతో క్లోజ్ ఫ్రెండ్స్ అని మనోహర్ చెప్పాడు, అందుకే మీ మీద నమ్మకంతోనే వచ్చాం. డోంట్ వరీ అండి, నేను ఇది సీక్రెట్ గానే ఉంచుతాను. ఉంచాలరా, లేదంటే నీ జాబ్కే ప్రాబ్లం. దుర్మార్గుడా. జస్ట్ ఫర్ జోక్ రా. ఓకేరా, మేము వెళ్ళొస్తాం. రిపోర్ట్స్ రాగానే కాల్ చేయి. ఓకేరా, బాయ్. బాయ్ బాయ్ అండి. బాయ్. దేవుడి దయవల్ల ఈ రిపోర్ట్స్ లో అసలు నిజం తెలియాలి. తెలుస్తుందిలేండి, నా ఫ్రెండ్ ఖచ్చితంగా ఫేవర్ చేస్తాడు. చూసారా నాకెంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారో. అదే నాకు అర్థం కావడం లేదు, నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా అని. అదేంటండి అందమాట అనేశారు? మీరున్నారుగా, ఐ మీన్ ఇప్పుడు మీరు కూడా నా ఫ్రెండే కదా అని. అదే కదా నా బాధ. మీకోసం నేను ఇంత కష్టపడుతుంటే నాతో ఫ్రెండ్షిప్ బాధ అంటారా? అయితే మీతో ఫ్రెండ్షిప్ కట్. అవునా? ఇప్పుడు నిన్ను స్కూటీలో ఇంటి వరకు నేనే తీసుకెళ్ళాలి. దారిలో ఎక్కడో చోట పడేస్తే నీ పరిస్థితి ఏంటి? ఎందుకండి, ఎందుకు పడేస్తారు? మనం ఫ్రెండ్స్ కాదు కదా. ఊరుకోండి, నేనేదో సరదాగా అన్నాను. ఫ్రెండ్స్, వి ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. అలా రా దారికి పద. రాధగారు, అసలు మీరు కనపడరు గానీ మీలో పెద్ద వెల్లుంది తెలుసా? తెలుసు, అందుకే నాతో జాగ్రత్తగా ఉండు. సరే మేడం, పదండి మేడం, పదండి. వాసుదేవ్, శేషు, గాయత్రి, అందరూ రండి. గాయత్రి, ఏమైందమ్మా, ఎందుకు అందరిని పిలిచావు? నాకు మీ అందరి మీద కోపంగా ఉందిరా.
సార్ మేడం సార్ మేడం మేడం సార్ మేడం మేడం సార్ ఏంటి మనోహర్ ఏంటా కంగారు ఎక్కడికి వెళ్ళారు ఒక నిజాన్ని నిరూపించడానికి సాక్ష్యాన్ని తీసుకురావడానికి వెళ్ళా మేడం ఏంటా నిజం ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని బాధ పెట్టే నిజం మేడం కానీ భరించక తప్పదు అసలు విషయం ఏంటో చెప్పు మనోహర్ ఇన్ని రోజులు మీరు గాయత్రి అని నమ్మి మీ ప్రేమను పంచిన ఈ సత్య నిజానికి గాయత్రి కానే కాదు మేడం కానే కాదు ఏమంటున్నావు రాధా తను గాయత్రి కాకపోవడం ఏంటి అవును సార్ మీరు విన్నది నిజమే తను గాయత్రి కాదు చాలే ఊరుకో నువ్వు కాదంటే మేము నమ్మేయాలా అసలు నా మనవరాలి మీద నీకు ముందు నుంచి అసూయ అందుకే ఈ అబద్ధపు మాటలన్నీ మొదలు పెట్టావు నాటకాలు ఆడుతుంది మేం కాదండి ఇదిగో ఈ సత్య ఆపండి నేనేం నమ్మను తను తను నా గాయత్రి మీరు అబద్ధం చెప్తున్నారు ఆ రోజు మీ అందరి కళ్ళ ముందే కదా ఆ విషయం ప్రూవ్ అయింది అవును డిటెక్టివ్ పంపిన డీటెయిల్స్ నీరజ్ గారు తీసుకొచ్చిన స్కెచ్ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి కదా మీరే కదా కళ్ళారా చూశారు మరి ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకేమిట్రా ఈ ఆస్తి మీద కన్నేసి ఉంటారు అందుకే ఈ నాటకం అందుకే అడ్డమైన వాళ్ళని చేరదీయద్దు అని చెప్పేది బామగారు దయచేసి మేం చెప్పేది వినండి మీరు మా మీద ఎన్ని నిందలు వేసినా మేం భరిస్తాం కానీ మీ కుటుంబం ఒక మోసగత్తె చేతిలో మోసపోవటం అంటే మేము ఒప్పుకోం ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉందే రాధ ఊరికే నిందలేయటం కాదు నీ మాటలకు ఏదైనా ఆధారం ఉందా ఆధారం ఉంది కాబట్టే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం సో సత్య నిజం నువ్వు చెప్తావా లేదంటే మమ్మల్ని బయటపెట్టమంటావా మౌనంగా ఉంటావేంటి గాయత్రి నేనే ఇంటి వారసురాలని చెప్పు తను చెప్పలేదు మేడం ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి అది నిజం కాదు కాబట్టి తను ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసింది మేడం ఇదంతా నమ్మరని నాకు తెలుసు అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్తో సహా వచ్చాను ఇదిగోండి మీరే చూడండి తను మీ కన్నబిడ్డ కాదు అని వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్ Oh,
అవును, నిజమే, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అసలు మీరెందుకు డిఎన్ఏ టెస్ట్ చేయించారు? తన మీద మీకు అనుమానం ఎందుకు వచ్చింది? సత్య వచ్చిన దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నాను. మేడం చెప్పింది వింటున్నట్టు నటించిందే తప్ప తనకి నచ్చినట్టు చేయదు. కాలేజ్ క్వశ్చన్ పేపర్ లీక్ చేయటంలో కూడా తన హ్యాండ్ ఉందని నా అనుమానం. అంతేకాదు, గుళ్ళో అభిషేకం అప్పుడు కూడా కాలు బెనికినట్టు నటించింది. అసలు తన మీద అనుమానం ఎప్పుడు బలపడిందంటే, వేపాకు పొగలో లవంగాలు ఎక్కువ వేసి బామ్మగారిని చంపే ప్రయత్నం చేసినప్పుడు. అమ్మా, ఆ పని చేసింది తన. అవును, మీరంతా రాదనుకున్నారు, కానీ ఆ పని చేసింది సత్య. మా కూడా తన ద్వారానే ఆ నిజం తెలిసింది. ఆ మాటలు వినగానే మేము షాక్ అయ్యాం. మేము తన గురించి నిజం తెలుసుకోవడానికి అనాథాశ్రమానికి వెళ్తున్నామని తెలుసుకొని, మేముంటే తన ఆటలు సాగమని మా అడ్డు తొలగించడానికే బామ్మగారి ప్రాణాలతో చెలగాటమాడింది. ఆ నింద రాధ మీదేసి బయట గెండించేయబోయింది. తన పంతం నెగ్గడం కోసం బామ్మ ప్రాణాన్ని కూడా బలి తీసుకుపోయింది అని తెలియగానే తను ఖచ్చితంగా గాయత్రి అయ్యుండదనే నమ్మకం బలపడింది. అందుకే మీకు తెలియకుండా మీ హెయిర్ శాంపిల్స్ అటు తన హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్కి ఇచ్చాం. అవే రిపోర్ట్స్ మేడం. తను మీ కన్న కూతురు కాదు అన్న నిజం ఇంతకన్నా నిరూపించలేదు. అబద్ధం, అబద్ధం, అబద్ధం అమ్మా, వెళ్ళు చెప్పేదంతా అబద్ధం అమ్మా. నన్నలా పిలవకు. అమ్మ అంటే అర్థం తెలుసా నీకు? అమ్మ అంటే నిజం. శ్రీం దాసి భూత సమస్త దేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్దవే హోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం హరి ఓం శ్రీమన్మహాగణాదిప్తే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, హరి ఓం. కాసేపటి ముందు వరకు కూడా సత్య ఏదో టెన్షన్ గా భయంగా కనిపించింది. ఇప్పుడేంటి, చాలా సంతోషంగా రిలాక్స్ ఫీల్ తో కనిపిస్తోంది. సీతారత్నం గారు, మీ మనవరాల్ని అక్కడ ఏర్పాటు చేసిన కట్టెల పొయ్యి దగ్గర అమ్మవారికి నైవేద్యం వండమని చెప్పండి. అది పూర్తయ్యేలోపు నేను మీ కొడుకు కోడల చేత కుంకుమార్చన చేయిస్తాను. అలాగే పంతులు గారు. అమ్మా గాయత్రి, పద, నేను దగ్గరుండి నీ చేత నైవేద్యం చేయిస్తాను. దేవకి, మీరు కుంకుమార్చన చేస్తూ ఉండండి. సరే అత్తయ్యగారు. రామ్మా గాయత్రి. అమ్మ రాధ, మీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, నువ్వు కూడా అమ్మవారికి నైవేద్యం వండి సమర్పించు, అంతా మంచి జరుగుతుంది. అలాగే మేడం. దేవకి, నువ్వు ఎప్పటికీ మారవా. ఇక్కడ జరగాల్సింది నా మనవరాలు చేయాల్సిన పూజ. తనతో సమానంగా వేరే వాళ్ళతో కూడా పూజ చేయించాలని ఎలా అనుకుంటున్నావు? అది కాదత్తయ్య గారు,
వాళ్లకు కూడా కొత్తగా పెళ్ళయింది కదా, అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కావాలి కదా. మీ కోడలు గారు చెప్పింది కూడా మంచి విషయమేనండి. మీ ఇంటి ఆవరణలో ఎంతమంది నైవేద్యాలు వండి సమర్పించినా అంత పుణ్యం మీకు మీ ఇంటికే వర్తిస్తుంది, కాదనకండి. ఆ అమ్మవారి ఆజ్ఞ లేనిదే తన నోటి వెంట ఆ మాట రాదు. సరే పూజారి గారు, మీరు చెప్పారు కాబట్టి సరే అంటున్నారు. గాయత్రి పదమ్మా. రాధా, నేను హెల్ప్ చేస్తాను పద. అయ్యా మీరు కూర్చోండి. అన్ని రెడీ చేసావా? చేశానమ్మ గారు. అమ్మా గాయత్రి, పొయ్యికి నమస్కారం పెట్టి అంత కర్పూరం వేసి పొయ్యి వెలిగించమ్మా. ఓం శ్రీమాత్ శ్రీ నమః ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళ్య. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీదగ్నికుండసం భూతాదేవకా విమజ్జిత విద్యమాన సహస్రాభ చతుర్భవ. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. భక్తులను దీవించుమా. నా నిజాన్ని బయట పెట్టి నన్ను ఈ ఇంటికి ఆస్తికి దూరం చేయాలని ప్లాన్ చేసావు కదూ, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ అమ్మవారి పూజలోనే నిన్ను ఈ ఇంటి నుండి గెంటించేస్తాను. బయటికి వెళ్ళినా కూడా నీకు బ్రతుకే లేకుండా చేస్తాను. అయ్యో అమ్మ గాయత్రి, చూసుకోమ్మా మాడిపోతున్నట్టుంది. నెమ్మదిగా నెమ్మదిగా. సారీ నానమ్మా, మనందరికీ మంచి జరగాలని మొక్కుకుంటూ పరధ్యానంలో ఉండిపోయాను. పోనీలేమ్మా, ఆ కుండకి వేపాకులు కట్టి పసుపు కుంకుమ పెట్టు, అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. ఏమో అనుకున్నాను, బాగానే చేస్తుంది పద్ధతిగా. గాయత్రి అమ్మవారికి నమస్కారం చేసుకోమ్మా. ఇదిగోమ్మా, జాగ్రత్తమ్మా. అమ్మవారిని తలుచుకుని ముందుకు పదమ్మా, పద. అయ్యా, కుంకుమార్చన పూర్తయింది, నైవేద్యం గనక తీసుకొస్తే అది అమ్మవారికి సమర్పిద్దాం.
కాళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? లేక నా మనవరాల మీద అసూయతో ఇలా చేసావా? అమ్మవారికి సమర్పించాల్సిన బోనం నీ కారణంగా నేలపాలైపోయింది కదే. దేవకి, తన మంచి కోసం నువ్వు తన్ని కూడా నైవేద్యం చేయమన్నావు, కానీ తను ఏం చేసిందో చూసావా? మన గాయత్రి బోనాన్ని కింద పడేలా చేసింది. ఇప్పుడైనా అర్థమైందా నీకు తన మనసులో ఎంత కుట్రుందో?